ఓకే. కానీ మరి ఈ రోజు ఎందుకు వచ్చాము రాముడి నుంచి? రామ్ మళ్ళీ రామాయణం అనగానే మళ్ళీ వచ్చేసాము, అవునా? సో మళ్ళీ వినడానికి వచ్చేసాము రామాయణం అనగానే. సో అందరికీ రామాయణం తెలుసు, అయినా సరే ఎందుకు వచ్చామంటే ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది అనమాట ఇది. సో రామ కథ అలాంటిది, రాముడి యొక్క నడవడిక అలాంటిది అనమాట. సో ఈరోజు మనము రోజు లైక్ మనకి 9 రోజులు 10 రోజులు ఉన్నాయి. సో లాస్ట్ రోజు మంచి క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకుందాము, మిగతా జస్ట్ డైలీ క్వశ్చన్స్ ఉంటే డైలీ తీసుకుందాము. సో మనకి కృష్ణుడు ఉన్నారు, రాముడు ఉన్నారు. సో ఈరోజు ఈ మొత్తం మనం చర్చించుకుందాం రాముడి యొక్క క్యారెక్టర్ ఏంటి, ఈరోజు డిస్కషన్స్ అనమాట అది. సో కాల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లార్డ్ రామ్. దానికంటే ముందు ఒక చిన్న ప్రేయర్ ఉంది, అందరూ నా వెనక రీసెర్చ్ చేయండి. ఓం అజ్ఞాన ఓం నిరాంధస్య జ్ఞానాంజన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర సాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే రామ హరే. మనము ఒక్కసారి ఓకే మీరు ఎట్లాగో మీరు ఏ విధంగా అయితే నన్ను అందరు చూస్తున్నారు కదా, సో నేను కూడా నేను మీ అందరిని చూడాలనుకుంటున్నాను ఒక్కసారి, జస్ట్ ఫర్ 1 మినిట్. దాని తర్వాత మీ పర్సనల్ మీ ఇష్టం, మీరు ఎక్కడెక్కడ ఉంటారు, మీరు బయట ఉంటారు, ఒక్కసారి మీ అందరు మీ వీడియోస్ ఆన్ చేసుకుంటారా? వెరీ నైస్. డైలీ అడుగుతాను, అట్లీస్ట్ ఫస్ట్ 5 మినిట్స్ మీరు రెడీ ఉండండి. భజన అయిపోయిన తర్వాత డైలీ ఒక 2-3 మినిట్స్ అందరూ జస్ట్ వీడియోస్ ఆన్ చేసుకుంటే నాకు తెలుస్తుంది అనమాట. సో ఎవరెవరు ఉన్నారు, ఏ బ్యాక్గ్రౌండ్స్ లో ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్సో మచ్. వీడియో ఆన్ చేయండి, వీడియో ఆన్ చేయండి. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే గాట్ నైస్, వెరీ నైస్. అరుణ్ అరుణ్ గారు ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియో. వీడియో అంటే ఆడియో. ఓకే త్రినాథ్ గారు థ్యాంక్ యూ అండి. సో ఇంకా చాలా మంది కూడా వీడియోస్ ఆన్ చేయలేదు. సో ఓకే, వాళ్ళు ఇంకా బ్యాక్గ్రౌండ్లో కొంచెం బిజీగా ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. సో రేపు మాత్రం అందరు రెడీగా ఉండండి. ఓకే ప్రభుజీ, ఇఫ్ యూ డోంట్ మై 5 మినిట్స్ బాద్ మై వీడియో ఓపెన్ కర సక్తా. ఓకే, నో ప్రాబ్లం. యాక్చువల్లీ వీడియో కూడా వస్తుంది కదా. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే నాకు కూడా మిమ్మల్ని చూస్తే ఎంథూసియాజం వస్తుంది, లేదంటే నాకు ఆల్రెడీ నా ఫోటో ఉంది ప్రభుజీ, ఆల్రెడీ నా ఫోటో ఉంది. యా యా, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఓకే ఓకే, థ్యాంక్ యూ.
ఆన్ చేయండి, రూమ్ పక్కది. మీ అందరు చూస్తుంటే నాకు కూడా ఎంతజాతం వస్తుంది అనమాట చెప్పడానికి. వీడియో ఆన్ చేయండి. ఓకే ఫైన్. మేబీ చాలా చాలా మంది వచ్చారు, అసలు ఎంతమంది వస్తారు నేను యాక్సెప్ట్ చేయలేదు. ఓకే ఫైన్. మనకి జనరల్ గా ఇన్ జనరల్ కృష్ణుడు పుట్టింది ఎప్పుడు, ఏ రోజు, ఏ తిథి? తిథి అష్టమి. అష్టమి అవునా? ఎస్. రాముడు పుట్టింది నవమి. నవమి నవమి రోజు. నవమి. సో రాముడు నవమి రోజు పుట్టారనమాట. అండ్ కృష్ణుడు అర్ధరాత్రి పుట్టారు, అర్ధరాత్రి 12 ఇంటికి పుట్టారు కృష్ణుడు అవునా? సో రామచంద్రమూర్తి మిట్ట మధ్యాహ్నం పుట్టారు అనమాట. సీ మీ అందరికి తెలుసు. ఫైన్. సో అండ్ ఒక కృష్ణుడు మామూలుగా మనకి ఎప్పుడన్నా మాట్లాడారనుకోండి ఖచ్చితంగా అబద్ధాలు చెప్తారు అవునా? సో కృష్ణుడు బాగా అబద్ధాలు చెప్తూ ఉంటారు. కానీ రాముడు సత్య హరిశ్చంద్రుడు అంటారు అవునా? సరే. సో కృష్ణుడు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారంట. సో కానీ రాముడు మాత్రం ప్రాణం పోయినా సరే సత్యం సత్యమే మాట్లాడతారు. సో కృష్ణుడు పుట్టింది చంద్రవంశంలో. కృష్ణుడు ఏ వంశంలో పుట్టారు? చంద్రవంశంలో. నాకు ఈజీగా ఉంటుంది చూడండి. సో రాముడు పుట్టింది అఫ్ కోర్స్ మన కృష్ణుడు అబద్ధాలు చెప్పినప్పుడు కూడా అది గ్లోరిఫై చేస్తారు అనమాట. సో కృష్ణుడు అబద్ధం చెప్పినది గ్లోరిఫై చేస్తారు అనమాట, దట్ ఈస్ సుప్రీం లార్డ్. సో అండ్ రాముడు కృష్ణుడు పుట్టింది చంద్రవంశంలో, రాముడు పుట్టింది సూర్యవంశంలో, కృష్ణుడు ఏమో అష్టమి రోజు, రాముడు ఏమో నవమి రోజు. ఇలా కంప్లీట్లీ లైక్ యూనో అయోధ్యని కొన్ని వేల వందల వేల సంవత్సరాలు పరిపాలించారు అవునా? థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో కృష్ణుడు మొత్తం రాజ్యం ఎవరికి ఇచ్చారు? తను పరిపాలించాలి మొత్తం అంతా రాజ్యం భూమి మొత్తం పరిపాలించడానికి ధర్మరాజుకి ఇచ్చారు, యుధిష్ఠిర్ మహారాజుకి ఇచ్చారు. సో మనము ఒకటే భగవంతుల్లో ఈ రెండు రెండు యాంగిల్స్ చూడగలుగుతున్నాము. కృష్ణుడు చాలా మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు అవునా? ఎంత ఎంతమంది భార్యను పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు చెప్పండి. పదహారు వేల 108 మంది భార్యలు పెళ్లి చేసుకున్నాడు. మరి రామచంద్రమూర్తి ఒక్కడనే, అతను రాజ్యంలో వాళ్ళ మొత్తం వాళ్ళే పరిపాలిస్తున్నారు, వాళ్ళ తండ్రులు పరిపాలిస్తున్నారు, నెక్స్ట్ తమ్ములు అందరు ఉన్నారు, 4 తమ్ముళ్ళు. సో రాజ్యం అంతా ఇతని చేతిలో ఉంది. సీతమ్మ వారు బయట ఉన్నారు, సీతమ్మ అక్కడ పంపిస్తారు కదా సీతమ్మని, బహిష్కరణ చేస్తారు కదా, ఒక చాకలి వాడు నిందించడం చెప్పేసి బహిష్కరిస్తారు. అప్పుడు మళ్ళీ ఇంకా ఏ స్త్రీతో కూడా సంబంధం పెట్టుకోలేదండి, అన్ని అర్హతలు ఉండి కూడా అన్ని పదవిని కూడా చేతిలో ఎప్పుడు పదవిని దుర్వినియోగం చేసుకోలేదు రామచంద్రమూర్తి గారు. మరి ఇన్ని యాంగిల్స్ ఇన్ని ఒక్క నిమిషం. సో మీరు చెప్తారా ఇలా చూడగలుగుతున్నాం? అఫ్ కోర్స్ ఒక సింపుల్ ఆన్సర్ ఉంటుంది, అతను భగవంతుడు కాబట్టి అని. అన్మ్యూట్ చేసి చెప్పండి. ఓకే, భగవంతుడు ఒక్కొక్కరితోటి ఒక్కొక్క రకంగా రస సో మెల్లో అనమాట. సో అది ఎంజాయ్ చేయడానికి వస్తారన్నమాట. ఇప్పుడు హనుమంతుడికి దాస్యరసం కావాలి, అదే హనుమంతుడి మీద చెయ్యేసి చెప్పు హనుమ, ఇప్పుడు ఇవాళ ఎక్కడ తిందాం బయట ఎక్కడికి వెళ్దాం పిక్నిక్ అనగలుగుతాడా రామచంద్రమూర్తి? అలా అనలేరు అవునా? ఎందుకంటే హనుమంతుడికి ఆ రస ఇష్టం లేదు. హనుమంతుడికి హనుమ ఇక్కడ రా, నాకు ఈ పని కావాలి, వెళ్ళి చేసి పెట్టంటే వెంటనే ఉరుకుతారనమాట, ఒక్క గెంతి గెంతి వెళ్ళిపోతారనమాట సంతోషంగా. అదే గోపబాలకులకి చిట్కలేసాను అనుకో, రామ ఇక్కడ రా నాకు పని చేయంటే నువ్వే చేసుకోపో అంటారు కృష్ణుణ్ణి. సో యూనో వాళ్ళు కృష్ణుడు గోపబాలకుల మీద చెయ్యాలి, గోపబాలకులు కృష్ణ మీద కాలు వేసుకుని ఎక్కుతారు, ఆ రస కావాలన్నమాట గోపబాలకులు. అందుకని కృష్ణ ఆ రస అలాంటి యూనో సాక్యరస చేస్తారనమాట. సో ఎవరెవరికి ఏ భక్తులకి ఏ రకంగా సో కృష్ణ రస భగవంతుడు రస ఇవ్వాలనుకుంటున్నారో ఆ రకంగా ఇస్తారు. సో భగవంతుల్లో అన్ని యాంగిల్స్ ఉంటాయన్నమాట. సో పూర్ణ పురుషోత్తం, సో అన్ని యాంగిల్స్, సో భగవంతుడు అంటే అన్ని అనమాట. అయితే మరి మనకి రాముడు ఇలా ఈ విధంగా చేస్తారు, ఈ టైంకి ఈ సమస్య వస్తే రామచంద్రమూర్తి ఈ విధంగానే చేస్తారు అని ఒక ఎస్టిమేషన్ వేయచ్చు రాముడు యొక్క క్యారెక్టర్. కానీ కృష్ణు యొక్క ఆలోచనల్ని మనం ఎస్టిమేషన్ వేయలేము.
కృష్ణుడు ఎప్పుడు ధర్మం వైపు ఉంటాడో, ఎప్పుడు ధర్మం వైపు ఉంటూనే అసత్యాన్ని చేస్తారో అది మనం చేయలేము. మరి అది అలా జడ్జ్ చేస్తాం మరి అంటే, ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో భగవంతుడు ఏం చేసిన అదే ధర్మం. సో మనకి కృష్ణుడు వచ్చినప్పుడు చూస్తే ధర్మం అధర్మం ఈ రెండు ఉంటాయి, కానీ రామాయణం చూస్తే ధర్మం హైయెస్ట్ ధర్మ, లోయర్ ధర్మ హై, అసలు అధర్మం అంటూనే ఉండదన్నమాట రామాయణంలో. ఏముంటుందండి, జస్ట్ లోయర్ ధర్మం ఉంటుంది, హయ్యర్ ధర్మం ఉంటుంది. సో రామాయణం అంతా ధర్మమే. సో నెక్స్ట్ ద్వాపరయుగంలో వచ్చేసరికి కృష్ణుడిది ధర్మము అధర్మము. సో ఎవరికి ఏ తామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్తమాన వర్తంతే మనుష్య పార్థ సర్వశః. సో ఎవరెవరు ఎలా ఎలా నన్ను కొలుస్తారో ఓ పార్థ నేను అలా అలా వాళ్ళకి ఇస్తాను అంటారు అనమాట. అందుకే కర్ణుడు అడుగుతారు, కృష్ణ నువ్వు ఏ విధంగా, నేను యుద్ధం చేయట్లేదు కానీ నువ్వు నన్ను ఆరో ఏం చేసావు నా మీద, ఏ విధంగా ధర్మం అని. సో అక్కడ కృష్ణుడు అంటారు, నువ్వు ధర్మం చేసినావు నేను ధర్మంలో రావడానికి, నువ్వు స్త్రీని, నువ్వు దేంట్లో స్త్రీని అందరి అసెంబ్లీ మధ్యలో అవమానిస్తుంటే సభ మధ్యలో సైలెంట్ గా ఉన్నావు, అదే ఎంకరేజ్ చేసావు, అదే రకమైన ధర్మం. నువ్వే రకం ధర్మం చేసావు, నేను నువ్వు అధర్మంగా వస్తే నేను అధర్మంగానే వస్తానంటారు. కృష్ణ ఎవరెవరికి ఎలా ఎలా ఇయ్యాలో అలా అలా ఇచ్చి వదిలిపెడతారనమాట. రామచంద్రమూర్తికి వస్తే వాళ్ళు అడుగుతారనమాట, రామా నువ్వు ఏ విధంగా నన్ను చంపావు, నేను నీతోటి యుద్ధం చేయట్లేదు నా సోదరితోటి యుద్ధం చేస్తున్నాను, సో నువ్వు ఏ విధంగా చంపగలుగుతావు అంటే, అప్పుడు రాముడు కరెక్ట్ చెప్తాడు మొత్తం, ఈ పలానా 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 రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం అన్ని చెప్తారు. మనం అప్పుడు వచ్చినప్పుడు మన సుందరకాండలో డిస్కస్ చేసుకుందాము. సో రాముడు చెప్తా, రాముడు అప్పుడు అనలేదు అనమాట, నువ్వు అధర్మంగా ఉన్నా కూడా నేను అధర్మంగా వచ్చాను అనలేదు, నువ్వు అధర్మంగా ఉన్నా సరే నేను ధర్మంగా చంపాను నిన్ను, నేను మనిషిని నువ్వు పశువువి, అది వేట అంటారు, అది యుద్ధం అనరు, ఆ ధర్మం వస్తుంది ఇక్కడ అని చెప్తారు. అలా వాళ్ళు ఎన్ని అడిగితే అన్ని క్వశ్చన్స్కి ధర్మంగానే చెప్తారనమాట. సో అఫ్ కోర్స్, సో మనము ఎవరిని మనం జడ్జ్ చేయట్లేదు ఇక్కడ, కృష్ణ యొక్క పరిపూర్ణత. సో హీ కెన్ డూ ఎవ్రీథింగ్, అండ్ రామచంద్ర ఇస్ కంప్లీట్లీ మర్యాద పురుషోత్తం, కృష్ణ పూర్ణ పురుషోత్తం. సో అలా అనమాట, దేవుడు వచ్చినప్పుడు భగవంతుడు అవతరించినప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఎలా ధర్మాన్ని కాపాడాలో ఆ విధంగా చేసి ధర్మాన్ని కాపాడతారనమాట, అది భగవంతుడి ఇష్టం అది. సో అది మనం అర్థం చేసుకోవాలి, అందుకని నీకు చిన్న డిఫరెన్స్ చేశాను. సో చాలా మంది కృష్ణుని దూషిస్తారు, రాముని ప్రేమిస్తారు, కానీ అవతారం వచ్చింది ఒక్కరికోసం, ధర్మం దేనికోసం, ధర్మాన్ని రక్షించడానికి. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. సో అలా అనమాట. సో ఇక్కడ మర్యాద పురుషోత్తమ అనే క్వాలిటీని ప్రూవ్ చేసుకోవడానికి అదే కృష్ణుడు రాముడిగా వస్తే పూర్ణత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి కృష్ణుడిగా వచ్చారనమాట. ఓకే, సో అయితే రామాయణంలోనే రాముడు ఉన్నప్పుడు వాల్మీకి, మీ అందరికి తెలుసు, సో వాల్మీకి కథ. సో అందుకే నేను ఇప్పుడు ఈ యొక్క సెషన్స్ లో మనకి డీటెయిల్డ్గా మాత్రమే డిస్కస్ చేసుకుంటాం. ఓవర్ వ్యూ అందరికీ తెలుసు రామాయణం. సో ఏకశ్లోకి రామాయణం ఉంటుంది కదా, కట్టే కొట్టే తెచ్చే అనే ఒక సామెత ఉంటుంది. సో దానిలో ఒకటే శ్లోకంలో రామాయణం మొత్తం ఉంటుంది. సో రాముడు యొక్క పుత్రుడు సీతమ్మ పెళ్లి చేసుకుంటారు, అడవులకు వెళ్తారు, కాంచన మృగం అంటే బంగారు లేడీని చూస్తారు, దానికోసం రావణాసు, దానికోసం రాముడు వెళ్తే రావణాసు సీతమ్మని కిడ్నాప్ చేస్తే కరదూషణాలు చంపేసి రావణాసు సుగ్రీవుడితో స్నేహం చేసి దాంతో యుద్ధం చేసి అందరిని చంపేసి రిటర్న్ వచ్చేసాడు అయోధ్య. కంప్లీట్ ఒకటే శ్లోక. సో స్టోరీ అందరు తెలుసు కాబట్టి మనం కొంచెం డీటెయిల్స్ గా వెళ్ళి చక్కగా మన లైఫ్ లో ఇలాంటి క్వాలిటీస్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు రామాయణం నుంచి అని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఒక శ్లోక చెప్తాను, నా అందరు కూడా నా వెనకాల ఆ శ్లోకాన్ని నువ్వు రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, అప్పుడు ఈ శ్లోకం ఏంటంటే వాల్మీకి అడుగుతారనమాట, వాల్మీకి ముని. యా మీరు ఓకే, సో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే చాట్ బాక్స్ లో అడగవచ్చు. సో లాస్ట్ 5-10 మినిట్స్ మనం క్వశ్చన్స్ తీసుకుంటాం. సో నేను ఒక షేర్ చేస్తున్నాను, ఇది వాల్మీకి ముని, నారద ముని అడుగుతారనమాట వాల్మీకి ఈ క్వాలిటీస్. ఒక్కసారి నా వెనకాల రీసెర్చ్ చేయడానికి ట్రై చేయండి, అందరూ అన్ని చేసుకోవచ్చు ఎవరైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు. కోనస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ
धर्मज्ञ कृष्ण कृतज्ञ व्रतः चारित्रेण च को युक्तः सर्वे भूतेषु को हितः विद्वान् कः समर्थश्च कः एकः प्रियदर्शनः आत्मवान् को जितक्रोधो आत्मवान् को न सूयकः कस्य बिभ्यति देवाश्च जातरोषस्य संयुगे युगे సో ఏమడుగుతున్నారు వాల్మీకి ముని? నారద ముని, ఓ గురువు గారు, దయచేసి నాకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఈ క్షణం ఎప్పుడు ఎక్కడో ఏ సత్యయుగమో ఇంకా ఏ ఏ బ్రహ్మాండంలో ఇంకో యుగంలో కాదు, ఈ క్షణం భూమి మీద ఇప్పుడు నేను బ్రతుకుండగా నేను కళ్ళతో చూడగలిసిన వ్యక్తి ఉన్నారా అని ఎప్పుడో చెప్పకండి నాకు శాస్త్రాలది. ఇప్పుడు ఉన్నారా అలాంటి వాళ్ళు? సో ఎలాంటి వాళ్ళు అంటే, కోన్ కోన్ అస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ, ఇవన్నీ క్వాలిటీస్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా 16 క్వాలిటీస్ అడుగుతారు. టక 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 టక. నారదుని నవ్వేసి ఉన్నారు. సో ఉన్నారు, నువ్వు అనుకుంటున్న క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ భూమి మీద ఇప్పటికీ ఉన్నారు. వీర్యవాన్ అంటే ద పవర్ఫుల్ వారియర్. ఎంత మంది వచ్చినా సరే, ఓ నారదముని, ఎంత మంది వచ్చినా సరే ఒంటి చేతులతోటి అందరినీ పడగొట్టే అంత గొప్ప వీరుడు ఉన్నారా? వీర్యవాన్. ఓకే, నెక్స్ట్ అంటే చెక్కు చెదరకుండా, అతని యొక్క చూపు చెక్కు చెదరకుండా, చెమట పట్టకుండా అందరినీ నువ్వు ఒక్క చేతితోటి ధ్వంసం చేసేంత శక్తి గల ఎవరైనా ఉన్నారా? అంత పవర్ఫుల్ మ్యాన్ వీర్యవాన్. ఏ క్వాలిటీ అని ఫస్ట్ది వీర్యవాన్. నెక్స్ట్ ధర్మజ్ఞస్య, ధర్మం తెలుసుండాలి. నిల్చుంటే, కూర్చుంటే, పడుకుంటే, మాట్లాడితే, నడిస్తే ధర్మవాకు, ఏది ధర్మం ఏది అధర్మం. యాక్చువల్లీ రామచంద్రమూర్తి, రామచంద్రమూర్తికి లక్ష్మణ నలుగురు కూడా ఎంత ధర్మంగా ఉండేవారంట అంటే, తెల్లవారుజామున 3 3 సరియో నదిలో అక్కడ చల్లటి నీళ్ళు అనమాట, అన్నది నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. ఏనుగులు కూడా వాటర్ తాగడానికి వచ్చినప్పుడు, ఎంతో దాహంగా వాటర్ తాగడానికి వస్తే అవి కూడా భయపడిపోతాయంట, అంత చల్లగా ఉంటాయంట వాటర్. అయినా సరే వెళ్ళి నదిలో స్నానం చేసి సంధ్యావందన గాయత్రి చేసుకొని తన యొక్క ధర్మాన్ని చూపించాడు. నరుడుగా వస్తే ఇలా ఉండాలి ధర్మం అని చూపించాడు అనమాట. అంత ధర్మం రామచంద్రమూర్తి. ఇటు చూసిన మనకి మనకు అనిపిస్తుంది రాముడు పితృవాక్య పరిపాలకుడు అని. కాదే, పితృడు దశరథ మహారాజు చెప్తారు రామచంద్రమూర్తికి, రామ నువ్వు నన్ను ఓడించు, యుద్ధం చేయి నాతోటి. అంటే మొత్తం ఇంత మాట ఇచ్చేసిన తర్వాత కైకేయికి, దశరథ మహారాజుకి, రామచంద్రమూర్తికి, కైకేయి అమ్మకి, దశరథ మహారాజుకి కన్వర్సేషన్ ఉంటుందన్నమాట. సో దాంట్లో అప్పుడు చెప్తారన్నమాట, రామ నువ్వు మాత్రం రాజ్యపదవి వెళ్ళకు నాయన, నువ్వు నాతోటి యుద్ధం చేయి క్షత్రియుడుగా. సో నువ్వు యుద్ధం చేస్తే నేను ఓడిపోతాను, నన్ను బంధించి జైల్లో పెట్టేసాయి, ఖైదీగా పెట్టేసాయి, నువ్వు యుద్ధం, నువ్వు రాజ్యమేలు, అయోధ్యను నువ్వు వేలుకో అంటారనమాట. మరి పితృవాక్య పరిపాలకుడు అయితే ఆ వాక్యాన్ని కూడా పరిపాలించాలిగా, అవునా కాదా? మరి కాదే అంటే పితృ ఆల్రెడీ ఒక వాక్యాన్ని ఇచ్చేసాడు, ఇచ్చేసాడు అనమాట, తన యొక్క తండ్రి మాట ఇచ్చేసాడు అనమాట. సో అది ధర్మం, నువ్వు మాట ఇచ్చావు కాబట్టి మాట నెరవేరు, ధర్మం పట్టుకొని ఉంటారనమాట. ఎటు పోయినా సరే గురువు సాధు శాస్త్ర ధర్మాన్ని పట్టుకొని ఉండాలి. విశ్వామిత్రము, విశ్వామిత్రముని ఎప్పుడైతే దాన్ని సీతమ్మ కోసం ఒకటి టెస్ట్ పెడతారు కదా, సో ఎవరైతే ఆ విలువ శివధనస్సు ఎత్తుతారో అతనే సీతమ్మ చేతు పట్టుకోవాలి, అతనే సీతమ్మ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి శివధనస్సు ఎత్తారు. పట్ట 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 శబ్దాలు వచ్చేలా దాన్ని సంధించేశారు, విరిగిపోయింది శివధనస్సు,
అప్పుడు విశ్వామిత్రుని చెప్తారనమాట పెళ్లి చేసి దశ జనక మహారాజ్ అడుగుతారు, రామ దయచేసి నా కూతుర్ని ఇప్పుడు మీరు స్వీకరించండి అని. అప్పుడు ధర్మం, మా నా పెళ్లి నేను నిర్ణయించుకోకూడదు. ఎవరు నిర్ణయించాలి? మా తండ్రి నిర్ణయించాలి, మా తల్లి నిర్ణయించాలి. మా గురువుగారు చెప్పారు శివధనస్సును చూడమని, వెళ్ళి ఎక్కిపెట్టాను, వెళ్ళి ఎక్కిపెట్టాను, దాన్ని చూసేసి వచ్చేసాను. కానీ నా పెళ్లి పెళ్లి విషయానికి వస్తే అది నా చేతిలో లేదు, నా యొక్క తల్లిదండ్రుల చేతిలో ఉంది. ఎటు వెళ్ళినా సరే ధర్మం అనమాట. మనం కిష్కింద కాండలో చూద్దాం, మనం ఇంకా అరణ్య కాండలు కూడా చూసి చూడొచ్చు ధర్మాన్ని. భరతుడికి రాముడికి మధ్యలో హయ్యెస్ట్ ధర్మ లోయెస్ట్ ధర్మ, భరతుడు ఒక ధర్మం చెప్తాడు, రాముడు ఒక ధర్మం చెప్తాడు అనమాట. భరతుడు అంటారు, ఏ క్షత్రియ వంశంలో, ఏ ఇక్ష్వాకు వంశంలో అన్న బ్రతకుండగా తమ్ముడు రాజ్యాన్ని చేశారు చెప్పండి అన్నయ్య, ఇది ఎటువంటి ధర్మం అని అడుగుతారనమాట. ధర్మమే కదా భరతుడు అడిగింది. సో అప్పుడు మళ్ళీ దానికి రాముడు చెప్తారనమాట, ఇప్పుడు అన్నగా నేను శాసిస్తున్నాను, నిన్ను వెళ్ళి తమ్ముడు నువ్వు నా మాట వినాలి కదా అన్న మాట తమ్ముడు, సో నువ్వు వెళ్ళి సింహాసనం మీద కూర్చో అంటారు. ఇది తండ్రి ఇచ్చిన మాట కాబట్టి, దేశం నుంచి బహిష్కరింపబడ్డాను కాబట్టి. సో ప్రతి దగ్గర కూడా ధర్మం ఇంత కూడా కష్టమైనా సరే ఇష్టంగా చేస్తారనమాట. అది రామచంద్రమూర్తి యొక్క స్వీట్ క్వాలిటీ. స్వీట్ క్వాలిటీ నేను అందరి పార్టిసిపెంట్స్ మ్యూట్ చేస్తున్నాను. సో యాజ్ పర్ రిక్వెస్ట్ ఆఫ్ అదర్ పార్టిసిపెంట్స్ ఓకే. కృతజ్ఞస్య, సో ఇక్కడ నెక్స్ట్ క్వాలిటీ ఏముందండి, కృతజ్ఞస్య. కృతజ్ఞస్య అంటే కృతజ్ఞత చూపించడం. ఇక్కడ వరకు సో కృతజ్ఞత చూపించడం అనమాట. మనం చేసింది చిన్న సేవ అయినా సరే, పెన్సిల్ ఓకేనా, పెన్సిల్ అనుకోండి, పెన్ ఎంత కాస్ట్ ఉంటుంది? చాట్ బాక్స్ మీరు అందరూ ఇప్పుడు చాట్ బాక్స్లో అడిగి ఉండాలి, ఎందుకంటే అడిగిన క్వశ్చన్స్కి మ్యూట్ చేశాను కాబట్టి. సో చాట్లో 5 రూపీస్, ఓకే నైస్, ఓకే ఫైన్ ఫైన్, 5 రూపీస్ ఉంటుంది అవునా? అదే 5 రూపీస్ వరకు పెన్సిల్ ఇచ్చారనుకోండి, మనము చాలా థ్యాంక్స్ అండి, చాలా 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 థ్యాంక్స్ అండి, నువ్వు మీరు పెన్సిల్ ఇచ్చారు నాకు ఎంతో హెల్ప్ చేశారు, సో చాలా థ్యాంక్స్ అంటామా? ఎస్ అంటామా అండి, జస్ట్ ఒక చిన్న పెన్సిల్ ఇచ్చినందుకు. కానీ అదే పెన్సిల్ ఓఎంఆర్ షీట్ ఎగ్జామ్ రాస్తుంటే పాడైపోయింది అనుకోండి, అప్పుడు మనం మార్క్ చేయడానికి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనము గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తున్నాం, గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఓఎంఆర్ షీట్స్ కొంటే కొన్ని ప్రైవేట్ ఎగ్జామ్స్ రాస్తుంటాం కదా, అప్పుడు అదే 5 రూపీస్ పెన్సిల్ మనకి ఇచ్చారు ఎవరైనా హెల్ప్గా, అప్పుడు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తామండి. సో సో పెన్సిల్, సో రామచంద్రమూర్తి ఎలాంటి వారు అంటే చేసిన చేసిన కొంచెం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ గీతాంజలి గారు, థ్యాంక్ యూ పుష్ప గారు, థ్యాంక్ యూ వరలక్ష్మి గారు, కరెక్ట్, విశాల్ వింజమూరి, థ్యాంక్ యూ, ఎస్ ఎస్ దీపిక గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజెస్. సో సౌండ్ ఇస్ ఓకే ఇప్పుడు, ఓకేనా అండి సౌండ్? ఓకేనా ఇప్పుడు అరుణ గారు? యా, రాముడు ఏంటంటే చిన్న చేసిన చిన్న పనైనా సరే గుర్తుకు తెచ్చుకొని తెచ్చుకొని గుర్తుకు తెచ్చుకొని గుర్తుకు తెచ్చుకొని థ్యాంక్స్ అంటారనమాట. మనం ఏదన్నా ఎవరన్నా లిఫ్ట్ ఇచ్చారనుకోండి థ్యాంక్ యూ చెప్పి వదిలేస్తామండి. సో ఎప్పుడైతే జటాయు చనిపోతారో పర్సనల్గా ఒక పక్షికి, మనం ఒక వెహికల్ మీద వెళ్తున్నాము, ఒక ఎలుకనో ఒక పిల్లో ఒక పందికొక్కో సంథింగ్ ఏదో వెళ్ళిపోయింది వెహికల్, సో చనిపోయింది అయ్యో అని చెప్పేసి సింపతి తోటి తీసి దాన్ని పక్కన పెట్టేస్తాం, కానీ దానికి అంత్యక్రియలు చేస్తామండి? శ్మశాన వాటికి తీసుకెళ్ళి దానికి కట్టెలు పెట్టి దానికి అంత్యక్రియలు చేస్తామా? రామచంద్రమూర్తి చేశారు, అది తన క్వాలిటీ. ఒక కుక్క వచ్చి డోర్ బయట రాజ్యం చేస్తుంటే పదే 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 గంట, ఒక గంట గంట ఉంటుంది రామ దర్బార్ బయట, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా గంట కొట్టాలంతే. సో ఒక కుక్క వచ్చి కొడుతుంటే అందరూ చీచి ముట్టుకో కనిపించి వెళ్ళి కొడుతుంటే రామచంద్రమూర్తి పిలుస్తారనమాట, లక్ష్మణ్ చెప్తారు, లక్ష్మణ్ వెళ్ళు ఎవరో నేను నా సహాయం కోరుకుంటున్నా కోరుతున్నాను అని చెప్పేసి. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఒక్క అంటే లైక్ యూనో చిన్న చిన్న వాటికి కూడా అది ఏ ఎవరైనా సరే రిటర్న్ వస్తుంటే కూడా, రామచంద్రమూర్తి మొత్తం రావణ యుద్ధం చేసేసి సీతమ్మని తీసుకుని రిటర్న్ వస్తుంటే ఎందుకు చాలా రోజులు పట్టింది, చాలా సమయం పట్టింది, ఉండేది అది పుష్పక విమానం, పుష్పక విమానం స్పీడ్ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని, నేను యుఎస్కి వెళ్ళాలి,
న్యూయార్క్ లో మా యొక్క సోదరుడు యొక్క ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఒక ఇంటి పక్కన ఇస్కాన్ టెంపుల్ ఉంది, అక్కడ దర్శనం చేసుకోవాలి. సుశీల ప్రభుపాల వారు స్థాపించిన సంస్థ యుఎస్ లో మొట్టమొదటగా స్థాపించారు. వెళ్ళి నేను ప్రణామాలు చేసుకోవాలని మనసులో అనుకున్నాం అనుకోండి, ఓ సమ్వన్ ఇస్ అనర్టింగ్. ఓకే, అనౌట్ చేయకండి. సో అక్కడికి తీసుకెళ్ళిపోతుంది సెకండ్స్ లో. సెకండ్స్ లో స్విట్జర్లాండ్ అంటే స్విట్జర్లాండ్ తీసుకెళ్ళిపోతుంది, యూకే లండన్ అంటే లండన్ తీసుకెళ్ళిపోతుంది. మైండ్ స్పీడ్ తో నడుస్తుంది అనమాట పుష్పక విమానం. అలాంటి పుష్పక విమానంలో ఉండి కూడా చాలా రోజులు పట్టింది సీతమ్మ మళ్ళీ తిరిగి అయోధ్య తీసుకురావడానికి. ఎందుకు అంటే అందరిని కలుసుకుంటూ 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 వచ్చారు, ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటూ వచ్చారు. సో అలాంటి కృతజ్ఞత భావం అనమాట రామచంద్రమూర్తిని. అంతేగాని అప్పుడెప్పుడో హెల్ప్ చేశారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు హెల్ప్ చేయమంటే ఎందుకు హెల్ప్ చేయాలి అనే స్వభావం కాదనమాట. మన ఏంటంటే కొంచెం ఇవ్వడం హెల్ప్ చేశారు అనుకోండి, సరే నేను హెల్ప్ చేశాడు, ఓకే ఫైన్, మనం తోచినప్పుడు మనం హెల్ప్, అప్పుడప్పుడు కొంతమంది హెల్ప్ కూడా చేయరు అనమాట. అవును, సో అది కృతజ్ఞస్య, రిపీటెడ్లీ గ్రేట్ఫుల్. నెక్స్ట్ సత్యవాక్య, చావు ఎదుట ఉంది, నువ్వు నిజం చెప్తే చంపేస్తావన్నా సరే నేను నిజమే చెప్తానంటాడు రామచంద్రమూర్తి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చావు ఎదురొచ్చినా సరే నిజం చెప్పేవాళ్ళు, తట్టుకునేవాళ్ళు, ధైర్యంగా ఉండేవాళ్ళు. సో నాకు ఎంత కష్టం వచ్చినా సరే కానీ నేను సత్యమే పలుకుతాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో నెక్స్ట్ దృఢవ్రత. దృఢవ్రత అంటే చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్, నేను ఇది చెయ్యాలి అని మనం సంకల్పిస్తే చాలా మంది ఇక్కడ నుంచి గుడికి వెళ్ళాలి అనుకుంటారు, ఏదో ఒక కాల్ వస్తుంది ఆగిపోతుంటారు. సో ఏదో ఒకటి మళ్ళీ బయటకు వెళ్తుంటే ఎవరో ఒకరు వస్తారు రిలేటివ్స్ ఆగిపోతుంటారు, లేదా అలా అలా వస్తూ ఉంటారు అనమాట. రోడ్ మధ్యలో ఏదో ప్రాబ్లం అవుతుంది ఆగిపోతారు, సో వర్షం వస్తుంది కదా లైట్లే. కానీ ఒక్కసారి ఒకటి సంకల్పిస్తే అది ఎట్టి పరిస్థితుల్లో చెయ్యవలసిందే అనంత దృఢమైన నిశ్చయం తీసుకొని పూనిక తీసుకొని ముందుకెళ్లేవారు ఎవరైనా ఉన్నారా? అవునా? సో అప్పుడప్పుడు అంటారు కదా తగ్గేదే లేదని. సో ఆ టైప్ అనమాట, ఒక డెసిషన్ తీసుకుంటే తిరిగి చూసేది లేదు, కానీ ఆ డెసిషన్ ధర్మం వైపుగా ఉండాలి. కొంతమంది డెసిషన్ తీసుకుంటారు, సో డెసిషన్ తీసుకుంటారు కాకపోతే ఏంటంటే, సో వాళ్ళు మళ్ళీ అరే ఎందుకులే ఇప్పుడు ఎందుకులే, 2 రోజులు చేస్తారు వదిలేస్తారు. ముఖ్యంగా డైట్, ఈ రోజు నుంచి డైట్ ఫాలో అవుతాను, ఈ రోజు నుంచి ఎక్సర్సైజ్ చేస్తాను, ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేస్తాను, ఈ రోజు నుంచి ఎంత మంది అనుకొని ఉంటామండి. అవునా? చాలా మంది అనుకొని ఉంటాం, కానీ ఫస్ట్ రోజు చేస్తాము, సెకండ్ రోజు చేస్తాము, 3వ రోజు చేస్తాము, దాని తర్వాత ఏమవుతుంది, డైట్ కాస్త లైట్ అయిపోయి మనం వదిలేస్తాం. సో కానీ దృఢవ్రత అంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఒకరిని కాపాడాలంటే ఎట్టి పరిస్థితుల్లో కాపాడి తీరుతారు అనమాట. సో ఒకరిని చంపాలి అనుకుంటే చంపి తీరుతారు. సో అలా ధర్మాన్ని నిలబెట్టాలంటే ఎక్కడికైనా వెళ్తారు. సీతమ్మ రక్షించాలి అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళారు, ఎన్ని ఎంత యుద్ధమైనా చేశారు తన భక్తురాలని కాపాడుకోవడానికి. సో ఒక డిటర్మినేషన్, స్ట్రాంగ్ డిటర్మినేషన్, అలాంటి వాళ్ళు ఉన్నారా? చారిత్రవాన్. చారిత్రవాన్ అంటే ఇంకా అతని లైఫ్ స్టైల్ చూస్తే ఇంకా వేదాలు చదవాల్సిన అవసరం లేదు, ఉంటే ఇలా ఉంటే చాలు. మాకు బ్రహ్మచారి ఆశ్రమంలో కొంతమంది ఉండేవారండి. సో ఇక్కడ ముఖ్యంగా మన హ్యాబిట్స్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్లో మా తోటి సహచారి బ్రహ్మచారి, సో అంటే చాలా మంది ఉండేవారు దాంట్లో. ఇంకా చాలా స్పెషల్గా నాకు పర్సనల్గా అందరూ బాగా ప్రాక్టీస్ చేసేవారు, నాకు అనిపించేవారు అనమాట. ఓకే, మా ఈక్వల్స్ మా బ్యాచ్లో ఒక ఒక డివోటి రాసేశ్వర మాధవ ప్రభు అని, అతను చూస్తే చాలా అక్కడ సాధు అనే క్వాలిటీస్ ఎవరు ఏంటివి అని అడిగితే ఏమో చెప్పాల్సిన అవసరం లేదు, అతనితో 2-3 రోజులు ఉంటే అర్థమవుతుంది, ఓ సాధు ఉంటే ఇలా ఉంటుంది, ఇది క్వాలిటీస్ అని చెప్పేసి. ఎంతో ఓపిక, సత్యవాక్కు, సాధన, క్యారెక్టర్ అన్నీ అనమాట. ఇంకా లైక్ పేషెన్స్, ఫర్గివ్నెస్, స్వీట్ టాకింగ్ అన్ని ఉంటాయి అతనిలో, మృదు స్వభావం, మంచి నవ్వు అన్ని అనమాట. సో మాకు నాకు ఎంత ఇలాంటి ఎవరు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే అలాంటి వాళ్ళని కొంతమంది చూడగానే హ్యాపీగా అవుతుంది అనమాట, అది సాధు క్వాలిటీస్. అలా చారిత్రవాన్. సో చారిత్రవాన్ అంటే ఇప్పుడు ప్రభుపాల వారిని చూసి చూడండి, శ్రీల ప్రభుపాల వారు చూస్తే అసలు ఎన్ని చేసేవారు మీకు అంటే, శ్రీల ప్రభు ఇస్కాన్ ఫౌండర్ కి ఇస్కాన్ కి ఫౌండర్ ఆచార్య అనమాట, ఇస్కాన్ ని స్థాపించారు శ్రీల ప్రభుపాల వారు. ఏ క్వాలిటీ చూసుకుంటే అతనిలో ఉంది సహనం,
ఆచార్యులయ్యండి, ఒక పరంపరకి ఆచార్యులయ్యండి. అక్కడ ఎంతో హంబుల్ గా వాళ్ళ సేవ, వాళ్ళకి పేషెన్స్ గా ఎంతో ధైర్యాన్ని ఇస్తూ, ఎన్ని నిద్రలు మానేసి, ఎన్ని తప్పులు చేస్తున్నా క్షమించేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, అసలు ఆయన జీవిత చరిత్ర చదివితే చాలండి. మనిషి అంటే ఇట్లా ఒక్కరోజు బతికిన చాలు అనిపిస్తుంది, ఒక్కరోజు ఇలా బతికితే చాలు, నా జన్మ ధన్యం అనిపిస్తుంది. సో అలాంటి గ్రేట్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళనమాట. సో చారిత్రవాన్, సో అది రాముని యొక్క క్యారెక్టర్. రాముని చూస్తే చాలు అంట, ఓ వేదాలు ఇతను చూస్తే చాలు, ఇంకా వేదాలు చదువుకోవాల్సిన అవసరం లేదు, ఈయన ఇలా చెప్తే అలా చెప్పాలి, ఇలా మాట్లాడితే అలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేస్తే అలా బిహేవ్ చేస్తే చాలు, మనం వేదాలు నేర్చుకున్నట్టే అని. అలా అని చెప్పేసి వేదాలు నేర్చుకోవద్దని కాదు, జస్ట్ చెప్తున్నాను. సో అంత గుడ్ ఇన్ క్యారెక్టర్. సర్వభూతేషు కోహిత, మనకి కొంచెం ఎనర్జీ ఉంటే, కొంచెం ఎంత రోషం ఉంటేనే, వీర్యం ఉంటేనే, అంటే ఎనర్జీ ఉంటేనే వేరే వాళ్ళకి వినం మనం. ఏ నాకంటే ఎవరికైనా తెలుసా ఎక్కువ, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు, కానీ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాం అనమాట, అవునా? సో కానీ అందరికీ అంటే 14,000 కరదూషణాదులు వస్తే గంట సేపట్లో చెమట చుక్క పట్టకుండా బాణం ఎక్కడ ఎప్పుడు తీస్తున్నాడు, ఎప్పుడు వదులుతున్నాడు, ఎప్పుడు సంధిస్తున్నాడు అని చెప్పేసి తెలియకుండా యుద్ధం చేసిన రామచంద్రమూర్తి యొక్క శక్తి ముందు మన శక్తి ఏమీ కాదు. అయినా సరే మనం కొంచెం పొగరుగా ఉంటాం, కానీ అలాంటి రామచంద్రమూర్తియే సర్వభూతేషు కోహిత. వాల్మీకి అడుగుతాడు, అందరి పట్ల కరుణ, ప్రతి జీవి పట్ల దయ ఉన్నవాడు ఉన్నాడా? ఎస్, అతి రామచంద్రమూర్తి. సో అలాంటి స్వభావం ఉన్నవారన్నమాట రామచంద్రమూర్తి. ప్రతి అందుకే కదండి ఉడతకి ఎంతో ఉడత తన యొక్క వంతు సహాయం చేస్తుంటే, సో వారధి కట్టేటప్పుడు వస్తుంది, అది సెకండ్ డే ఆర్ థర్డ్ డే మనం డిస్కస్ చేద్దాం. సో అప్పుడు ఉడతను కూడా పట్టుకొని ఎంత చక్కగా ప్రేమగా తన కరుణ చూపించేసి, ఆ ఒక్క ఉడత చూపించలేదండి, సమస్త ఉడత జాతికి అంతా తన యొక్క వేలి ముద్రలు ఇచ్చేశాడు. అంత కారుణ్య చేసింది, ఇంత సేవ ఇచ్చింది ఎంతో. అందుకే అంటాం కదా ఉడతా భక్తి అని, అందుకంటాం ఉడతా భక్తి అని. ఎంతో ఇచ్చా, ఎంతో ఇచ్చేశారు భగవంతుడు. అంత కారుణ్యం ఎవరికి ఉంది అంటే, ఎస్. నెక్స్ట్ విద్వాంస, సో ఎంటైర్ నాలెడ్జ్, ఇది తెలుసు ఇది తెలియదు అని కాకుండా ప్రతి ఒక్క దాని గురించి, ప్రతి ఒక్కరి స్వభావాల గురించి, ఈ ప్రపంచ యావత్ ప్రపంచంలో ఏది ఉంటే దాని గురించి, ఏ వేదాల్లో ఏ మొత్తం అన్ని ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు, ధర్మ మర్మాలు అన్ని కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్, ఆల్ నాలెడ్జబుల్. సో విద్వాంస. నెక్స్ట్ సమర్థస్య, అతనికి ఒక పని చెప్తే చాలండి మర్చిపోవచ్చు, హ్యాపీగా కళ్ళు మూసుకొని పడుకోవచ్చు, ఏ టెన్షన్. మళ్ళీ అక్కడి నుంచి ఒక గిన్నె తీసుకొని రమ్మని అనుకోండి, మళ్ళీ ఏం పడేస్తారు, సో ఏం చేస్తారు అనే టెన్షన్ వద్దనమాట మనకి. సో అలాంటి వాళ్ళు అంటే ఆ వర్క్ చేయగలుగుతాడా లేదా, మనం ఏదైనా ఇచ్చి పంపిస్తాం పిల్లలకి, సో అమ్మో చేయగలుగుతాడా లేదా, మంచి మాట్లాడతాడా లేదా, అలా కొన్ని భయాలు ఉంటాయన్నమాట. సో రాముడి రామచంద్రమూర్తితో ఆ భయం అవసరం లేదంట. ఒక వర్క్ అనుకుంటే ఖచ్చితంగా ఆ వర్క్ సక్సెస్ అయ్యి తీసుకొస్తారు, అది ఎక్కడ ఎంత ఆలోచనలు పెట్టాలో అంతవరకు ఆలోచించి సక్సెస్ తీసుకొని వస్తారు. అలా మలుపుకుంటూ, అలా మాట్లాడుతూ, అలా ఒప్పిస్తూ, వేరే వాళ్ళని కన్విన్స్ చేస్తూ, వాళ్ళ నుంచే వచ్చేలా ఆ యొక్క రిజల్ట్ చేపిస్తారనమాట. సో అది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ అది. మనం ఏదనుకుంటున్నామో వేరే వాళ్ళు కూడా అలా అనుకునేలా చేయడం. సో అందరే ఈరోజు టెంపుల్కి వెళ్దాందా, మనకు అనిపిస్తే సరిపోతుందా, మన పక్కన వాళ్ళు కూడా అనిపించాలి, అవునా? సో అలా అనిపించేలా చేస్తూ ఆ వర్క్ సక్సెస్ అవ్వడం, ఏ వర్క్ అయినా కానివ్వండి, అలాంటి అతను ఉన్నాడా? ఒక వర్క్ చెప్తే మర్చిపోవచ్చు అనమాట, సక్సెస్ తప్ప ఇంకా ఫెయిల్యూర్ ఉండదు ఇంకా ఆ వర్క్లో, అది ఎంత చిన్న వర్క్ అయినా కానీ, ఎంత పెద్ద వర్క్ అయినా కానీ. మన ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మన అందరిలో మనం చెక్ చేసుకోవాలి ఒక్కొక్కటి. వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ, సత్యవాక్య, దృఢవ్రత, చారిత్రవాన్, సర్వభూతేషు కోహిత, సమర్థస్య. నెక్స్ట్ ప్రియదర్శనస్య, సో ఎవరిని చూస్తే మనసులు కరిగిపోతాయో, ఎవరి అందాన్ని చూస్తే, ఎవరి యొక్క ఆ కన్నులను చూస్తే, సో అరవింద దళాయతాక్షం రామం, సో లోటస్ లాగా అంత పెద్దగా వెడల్పుగా తన యొక్క ముఖము, తన యొక్క గుంగులు గుంగులు కొంచెం జుట్టు, అంటే చిన్న బాలరాముణ్ణి. అయోధ్య రామ్ చూసారు కదా మీరు, లల్లా రామ్ లల్లా, ఎంత బాగుంటారు ఆ ఐస్, స్పెషల్ ఐస్ ఎంటైర్ బ్రహ్మాండ అనుకోవచ్చు, అవునా? సో అలా ఎస్, ముంజమూరి విశాల్, ఎస్ మొన్న వెళ్ళారనుకుంటాను, సో అయోధ్యకి చూసారు. సో అలా అనమాట ప్రియ దర్శనం, ఎవరి ముఖం చూస్తే అన్ని మర్చిపోయి ప్రశాంతంగా. అందుకే
విశ్వామిత్రుడు అంటారు, లేపడానికి అవ్వట్లేదు విశ్వామిత్రుడికి, తీసుకెళ్తుంటాయి దశరథ మాల దగ్గర తీసుకెళ్తారు, అరణ్యం నడుస్తూ నడుస్తూ వెళ్తారు, రామచంద్రమూర్తి లక్ష్మణ్ ఇద్దరు పడుకుంటారు, ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ నడవాలి, మళ్ళీ పడుకోవాలి, అలా పొద్దున అయ్యేసరికి విశ్వామిత్రుడికి లేపే మనసు రావట్లేదంట. ఎందుకు అంటే రామచంద్రమూర్తి పడుకునే విధానం చూసి అలానే చూస్తూ మోహితుడైపోయాడంట. విశ్వామిత్రుడు ఏంటండి, వేల మంది మోహితులైపోయి తపస్సు చేస్తే కదా మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఛాన్స్ ఇచ్చింది కృష్ణుడి గోపికలుగా పెళ్లి చేసుకుంటానని. అంత సౌందర్యమూర్తి రామచంద్రమూర్తి, మీ అందరు చూపిస్తాను, దర్శనం చేయిస్తాను ఇక రామచంద్రమూర్తి సీతారామ లక్ష్మణ్ది మన టెంపుల్లో. నెక్స్ట్ ధైర్యవంతుడు. సో ధైర్యవంతుడు అంటే మీనింగ్ ఏంటి ఇన్ జనరల్ గా, ధైర్యవంతుడు అంటే ఏం మీనింగ్ అనుకుంటాం? ఎస్ ధైర్యవంతుడు భయం లేనివాడు అనుకుంటాం అన్నమాట. కానీ ఒక వర్క్, ఒక కార్యం సాధించాలన్నప్పుడు ఆ కార్యానికి కావాల్సినవి ఏవి, ఆ కార్యానికి అడ్డు వచ్చేవి ఏవి, మనకి ఉపదేశాలు చెప్తారు రూప గోస్వామి వారు. అనుకూల్య సంకల్ప ప్రతికూలస్య వివర్జన. సో భక్తికి కావాల్సినవి ఏంటి అది మాత్రమే తీసుకొని, భక్తికి అవసరం లేనివేంటి అవి రిజెక్ట్ చేసే అంత గుండె ధైర్యం ఉందా మనకి? ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, అప్పుడే మంచి కేక్స్ తీసుకొస్తారు, వద్దు గులాబ్ జామున్స్ వస్తాయి వద్దు అని చెప్పే ధైర్యం ఉందా? అదే మన వీక్నెస్ అయిపోతుంది అప్పుడు, అవునా? సో ఏదైతే కావాలో అది మాత్రమే తీసుకొని, ఏదైతే వద్దో అది. సో అది రిజెక్ట్ చేసే అంత ధైర్యం ఉందా, గుండె ధైర్యం ఉందా? సో అలాంటి వాళ్ళ కార్యసాధన కోసం. సో నెక్స్ట్ ఆత్మవాక్కో, ఒక్కసారి మాటిస్తే చాలు ఇంకా ఆ మాటని చెరపలేరు అనమాట, ఆ మాట మార్చరు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మాట ఇస్తే? సో నెక్స్ట్ అండ్ రామో భిన్న ద్విభాషిత, అమ్మ నేను మాట రెండో మాట మాట్లాడను ఇంకో మాట ఉండదు. సో అది రామచంద్రమూర్తి, ఒకసారి ఒక మాట ఇంకోసారి ఇంకో మాట చెప్పారనమాట. అందుకే సుగ్రీవుడికి ముందే రాజ్యాభిషేకం చేస్తారనమాట, సుగ్రీవుడికి అంటున్నాను సారీ, విభీషణుడికి, విభీషణుడికి ముందే అభిషేక్ యూనో పట్టాభిషేకం చేసేస్తారు రాజుగా. అప్పుడు సుగ్రీవుడు అడుగుతారు, రామా ఒకవేళ రావణాసుడికి లొంగిపోతే అప్పుడేం చేస్తావు? అప్పుడు విభీషణుడికి లంకని ఇచ్చేసి రావణాసుడికి అయోధ్యని ఇస్తా అంటాడు అనమాట. అయోధ్యలో ఆడి మీ తమ్ముడు భరతుడు పరిపాలిస్తున్నాడు కదా, నా తమ్ముడు భరతుడికి నేను వైకుంఠాన్ని ఇచ్చేస్తా పరిపాలించడానికి, మరి మీరెక్కడ ఉంటారు రామా అంటే, నా భక్తుల యొక్క మీ ఇలాంటి భక్తుల యొక్క హృదయాల్లో ఉంటాను అంటాడు అనమాట రామచంద్రమూర్తి. సో అంతేగాని ఇచ్చిన మాటని తప్పను. సో జితక్రోధో, చితక్రోధం అంటే కోపం వస్తుంది, కానీ ఎందుకు కోపం వస్తుంది అంటే ఎక్స్టర్నల్ గా కోపం చూపిస్తాడు, ఇంటర్నల్ గా శాంతంగా ఉంటాడు. పిల్లలు అల్లరి చేస్తున్నారు కోపం చూపిస్తారు, ఎందుకంటే సరిదిద్దాలి అక్కడ వాళ్ళని, కానీ వాళ్ళ మీద ఎక్స్టర్నల్ ఉంటుంది తప్ప ఇంటర్నల్ గా ఉండదు వాళ్ళకి కోపం. సో అలా కోపాన్ని కొంచెం కన్నెర్ర చేస్తే పని జరుగుతుంది, అంతవరకే కన్నెర్ర చేయాలి మళ్ళీ తగ్గేయాలి. అలాంటి కోపాన్ని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అది తన కోసం ఎప్పుడైనా యూజ్ చేశాడా రాముడు స్వయంగా తన కోసం అంటూ? ఎప్పుడు యూజ్ చేయలేదు. అదే భక్తుల జోలికి వస్తే బ్రహ్మాండాన్ని కాల్చేసేంత ఇదనమాట. సో అలా జితక్రోధో ఉన్నారా ఎవరైనా యాంగర్ని కంట్రోల్ చేసుకునేవారు? నెక్స్ట్ ద్యుతివాన్, సో ఎంతో ప్రకాశంగా, ఎంతో ప్రకాశవంతంగా అంటే ప్యూర్ క్యారెక్టర్, సో చాలా ప్రకాశవంతంగా. అనసూయ, వేరే వాళ్ళని చూసి అసూయ లేకుండా ఉన్నారా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి కోపం వచ్చినా అభక్తుల పట్ల చూపించొచ్చేమో, లేదా ఎవరైతే తప్పు చేస్తున్నా వాళ్ళ మీద చూపించొచ్చేమో, పర్లేదు శత్రుడిగా అది ఓకే యాక్సెప్టెడ్. అదే మనకి కోరికలు ఎక్కువ ఉన్నాయనుకోండి, పర్లేదు తినడం ఎక్కువ తింటావా సరే నో ప్రాబ్లం, భగవంతుడికి అర్పించే తినేసే. సో కానీ అసూయ ఈ యొక్క క్వాలిటీ భగవంతుడికి ఒప్పుకోరు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకంటే బాగా ఉన్న వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయ పడకూడదు.
మనకంటే బాగా ఉన్న వాళ్ళని ఏమనుకోవాలి, భగవంతుడు ఇతనికి ఆ విభూతిని ఇచ్చి, యద్యద్ విభూతి మత్ సర్వం శ్రీమద్ ఊర్జ ఏవ, ఈ ప్రపంచంలో అర్జున ఎక్కడ ఏదేది చూసినా సరే ఏది ద బెస్ట్ అని నీకు అనిపించిందో అది నేనే అని కృష్ణ అంటారు. అలా ఒకరిలో ద బెస్ట్, ఒకరు మంచి మృదంగం కొడతారు, సో అరే ఈయనేంది నాకంటే బాగా కొడుతున్నారు, లేదా ఒకరు బాగా వాడుతుంటారు, బాగా సంపాదిస్తుంటారు, బాగా డ్రైవింగ్ చేస్తుంటారు. మనము అసూయ పడకూడదు. ఈ విభూతి కృష్ణుడు అతనిలో పెట్టారు, ఈ యొక్క టాలెంట్ అతనికి కృష్ణుడు ఇచ్చారు, యావత్ కాలం అంతా కూడా జీవితం ఉన్నంత వరకు ఆ టాలెంట్ అలానే రక్షింపబడుగాక అని ప్రార్థించాలి. నాకు లేకపోతే లేకపోయింది, నో ప్రాబ్లం, కానీ అతనికి ఇచ్చాడు కదా, అతను కృపా పాత్రుడు అయ్యాడు భగవంతుడికి, అలా మనం ప్రేమించగలగాలి. సో అలా ప్రేమించే వాళ్ళు ఉన్నారా, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఇందాక మనం చెప్పుకున్నట్టు సేమ్, సో జాతరోషస్య, సో సేమ్ జితక్రోధ జాతరోషస్య, అంటే కేవలం తన యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చేసుకుంటూ చూపిస్తున్నట్టు చూపించి కంట్రోల్ చేసుకోవడం, ఓకేనా? సో జాతరోషస్య, సో ఫైన్. సో ఈరోజు మనం ఒక 1 మినిట్ ఎక్స్ట్రా అయింది, సో సో ఒకసారి మనం ఈ యొక్క దీన్ని చూసి దీన్ని చూద్దాము, ఐ మీన్ ఈ శ్లోకాన్ని మళ్ళీ. ఓకే ఫైన్, ఒక్కసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని చదువుదామా, చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి ఇది రామాయణంలో. కోనస్మిన్ సాంప్రతం లోకే కోనస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. ఓకే మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు ఎవరైతే కావాలనుకుంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ యో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ ఏక ప్రియదర్శనః ఆత్మవాన్ కోచిత క్రోధో బుద్ధిమాన్ కోన సూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో నేను మీ అందరికీ ఇక్కడ ఇక్కడ ఉన్న రామచంద్రమూర్తి యొక్క దర్శనం ఇప్పుడు నేను చూపిద్దాం అనుకుంటున్నాను, ఓకేనండి? సో ఋషి గౌర్నితాయికి జై, లక్ష్మణ జై, సీతారామ లక్ష్మణ హనుమానకి జై. సో సౌందర్యవంతమైన రామచంద్రమూర్తి తన దివ్యమానంగా ఇక్కడ వెదజల్లుతున్నారు ఇస్కాన్ నందనవనం, సో ఇక్కడ టెంపుల్ ఉప్పుగూడలో. సో తన యొక్క కృపని అందరికీ ఇస్తూ, సో అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సో జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి ఈ నెక్స్ట్ వచ్చే ఆదివారము వీళ్ళకి స్నాన యాత్ర ఉంటుంది, మీరు అందరూ దయచేసి ఇస్కాన్ అదేను నందనవనం కావాల్సిందిగా కోరిక. ఇది ఇస్కాన్ నందనవనం యొక్క టెంపుల్ మూర్తులు, దివ్యమైన మూర్తులు. హరే కృష్ణ. ఎవరికైనా మన ఆఫీషియల్ గా ఇప్పుడు అయిపోయిందండి, సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? విష్ణు అవతారం ఫస్ట్ ఆర్ రామ అవతారం ఫస్ట్? సో ఫస్ట్ రామ అవతారం అండి, సో దాని తర్వాత మనకి కృష్ణ అవతారం వచ్చింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణమ్మ చెప్పండి. రామాయణం అయిపోయినాక
పుష్పక విమానంతోని వెళ్తాడు కదా, వెళ్తే తప్పుడు ఏమైతుంది? సో రాముడు, సీత, లక్ష్మణుడు, ఇంకా సుగ్రీవుడు, హనుమంతుడు, లక్షల పాటు వానరులు అందరూ కూడా వైకుంఠ విమానం ఎక్కేస్తారు, సారీ మన పుష్పక విమానం ఎక్కేస్తారనమాట. సో ఎక్కిన తర్వాత రిటర్న్ వస్తూ అయోధ్యకి, లంక నుంచి అయోధ్యకి రిటర్న్ వస్తూ వస్తూ ఒక్క సెకండ్ లో రావచ్చు, కానీ ఎందుకు చాలా టైం పట్టింది అంటే అక్కడ ఉన్న సాధువుల్ని కలుస్తారు, వెళ్ళేటప్పుడు అయితే కాదు ఎవరినైతే కలుస్తారో వచ్చేటప్పుడు, ఎందుకంటే వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా రాముడికి ఆశ్రయాన్ని ఇచ్చారు, రాముడు ఇక్కడ ఉండాలంటే సరే ఇక్కడ ఉండండి రామా, మీరుంటే ఇంకా మాకేంటని చెప్పేసి ఆశ్రయం ఇచ్చారు, రామచంద్రమూర్తికి పనులు తినడానికి పనులను ఇచ్చారు, గుహుడు, సో గుహుడు తన మొత్తం అందరి అందరి అంటే గుహుడు అంటే అతను ఒక రాజు అనమాట, ట్రైబల్ కింగ్, సో అతను తన యొక్క ట్రైబ్ మెంబర్స్ అందరి సేవల్ని రామచంద్రమూర్తికి అర్పించారు, అందరు కూడా ట్రైబల్ పీపుల్ అందరూ వచ్చి సేవ చేసుకున్నారు, సో ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ చేసుకున్నారనమాట. ఒక నది దాటించారు, సో షిప్ లో తన యొక్క పడవలో నది దాటించారు, అలా వాళ్ళందరినీ కలుస్తూ రిటర్న్ లో సీతమ్మని లక్ష్మణ్ని వానరులందరికీ చెప్తూ ఇక్కడ ఉన్నప్పుడు ఇది చేశాను, వీళ్ళు ఇలా సహాయపడ్డారు అన్ని చెప్పుకుంటూ 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 ఋషుల్ని మునుల్ని కలుస్తూ అలా 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 రావడానికి చాలా టైం పట్టిందంట రామచంద్రమూర్తికి. తన గ్రేట్ఫుల్నెస్, తను ఎవ్వరిని మర్చిపోలేదు, వెళ్ళేటప్పుడు వెళ్ళాడు కదా షిప్ లో, వచ్చేటప్పుడు కూడా షిప్ లోనే వస్తానని మాట ఇచ్చాడు ఆ నౌకవాడికి, ఆ యొక్క పుష్పక విమానం అక్కడ దాకా ఆగి, సో రాముడు కిందికి దిగుతారు, రాముడు సీత లక్ష్మణుడు కిందికి దిగి మళ్ళీ నౌకలో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పుష్పక విమానం వెళ్ళి మళ్ళీ అయోధ్య వైపు వెళ్తారు. సో ఇచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట రామచంద్రమూర్తి, అందుకే లేట్ అయింది అయోధ్యకి వెళ్ళడంలో. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్ వింజమూరి విశాల్ గారు అన్మ్యూట్ చేసుకుని అడుగుతారా? ప్రభు రామావతారం ఉందా లేకపోతే కృష్ణావతారం? అదే ఫస్ట్ రామావతారము, దాని తర్వాత కృష్ణ, మనకి నాలుగు యుగాలు ఉంటాయి కదా, సో నాలుగు యుగం కలిపి ఒక మహాయుగం అనుకుంటుంది, సో ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు యుగాలు ఉంటాయి, ఫస్ట్ త్రేతాయుగం, ఫస్ట్ సత్యయుగం, దాని తర్వాత ద్వాపర యుగం రావాలి, త్రేతాయుగం తర్వాత కలియుగం రావాలి, కానీ ఈ యొక్క మనకి ఈ యుగ మహా ఈ ఫోర్ యుగస్ ఈ సైకిల్లో, ఒక సైకిల్ అంటారు ఫోర్ యుగస్ కలిపితే, ఈ సైకిల్లో మాత్రం ఫస్ట్ త్రేతాయుగం వస్తుంది, దాని తర్వాత కృష్ణుడు వస్తారనమాట ద్వాపర యుగం. దానికి పర్టికులర్ గా రీజన్స్ ఏమైనా ఉన్నాయా ప్రభు? సో ఎవ్రీ డే ఆఫ్ బ్రహ్మ, సో ఓకే, సో మనకి డేలో 24 అవర్స్ ఉంటాయి, 12 అవర్స్ మార్నింగ్, 12 అవర్స్ నైట్ ఉంటాయి కదా, అలా మనకి కొంచెం పై లోకాలకి వెళ్తూ ఉంటే మన టైం స్పెండ్ తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పితృలోకంలో చూసుకుందాం అనుకోండి, అక్కడ 1 డే అంటే ఇక్కడ 1 ఇయర్, సో జస్ట్ ఇక్కడ 365 డేస్ కలిపితే అక్కడ జస్ట్ ఓన్లీ 1 డే, అందుకే మనం ఎవ్రీ ఇయర్లీ మనం తర్పణం ఇస్తూ ఉంటాము, వాళ్ళకి డైలీ వెళ్తుంది అక్కడ ఆహారం. సో అలా నెక్స్ట్ పితృలోకాల పైకి, అలా పైలోకానికి వెళ్తుంటే తక్కువ అవుతూ ఉంటుంది, బ్రహ్మలోకానికి వెళ్ళాక అక్కడ ఒక్క క్షణం అంటే ఇక్కడ ఒక యుగం గడిచిపోతుంది, 2 క్షణాలు అంటే 2 యుగాలు గడిచిపోతాయి అనమాట. సో అలా బ్రహ్మకి కూడా 100 ఇయర్స్ ఉంటుంది, సో బ్రహ్మకి 100 ఇయర్స్ లో కూడా ఎవ్రీ డే ఆఫ్ బ్రహ్మ, సో బ్రహ్మ 12 అవర్స్ పడుకుంటారు, 12 అవర్స్ చేస్తూ ఉంటారు, సో చాలా పెద్ద సైకిల్ అది. సో ఆ ఫస్ట్ డే ఆఫ్ బ్రహ్మలో ఒక్కసారి మాత్రం కృష్ణ వస్తారు అనమాట, దేవాది దేవుడైన కృష్ణ వస్తారు, సో ఆ కృష్ణ డైరెక్ట్ వచ్చినప్పుడు నెక్స్ట్ కలియుగంలో చైతన్య మహాప్రభు వచ్చేస్తారు అనమాట. ఎప్పుడైతే ఆ కృష్ణ డైరెక్ట్ వస్తారో అప్పుడు మాత్రం త్రేతాయుగం కాస్త ముందు వస్తుంది, ద్వాపర యుగం తర్వాత వస్తుంది, లేదా ఇన్ జనరల్లీ సో విష్ణుమూర్తి నుంచి వచ్చే అవతారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అప్పుడు వచ్చే కృష్ణ వేరు, విష్ణుమూర్తి నుంచి వచ్చే కృష్ణ ఉంటారు, సో ఆ కృష్ణ వచ్చినప్పుడు ఫస్ట్ త్రేతాయుగం ద్వాపర యుగం, దాంతో త్రేతాయుగం, దాంతో కలిగి అలా ఉంటాయి, కానీ వీఆర్ వెరీ స్పెషల్, మనం చాలా అదృష్టం అనుకోవాలి. సో జస్ట్ రీసెంట్ మనం ఉన్నే ఈ సైకిల్లోనే సో చైతన్య మహాప్రభు వచ్చారు, కృష్ణ సాక్షాత్ దేవుడు కృష్ణుడు ఇక్కడికి వచ్చారు. ఓకే సో నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ వరలక్ష్మితో చెప్పండి. అయితే ప్రభుజీ, మనము హరే కృష్ణ కృష్ణుని బాటలో వెళ్ళానన్నా రాముని బాటలో వెళ్ళానన్నా, అంటే అలా ఆచరించి మనం మన జీవిత గమనంలో చేరాలన్నా చాలా జీవితంలో కష్టాలు వస్తున్నాయి, వస్తా ఉంటాయి కదా ప్రభుజీ. ఆ కష్టాలను మనము ఎలా అంటే తట్టుకొని ఎలా ఉండాలి, ఆత్మస్థైర్యం రావాలంటే మనము ఏం ఎట్లా సాధన చేయాలి, అది చెప్తారా ప్రభుజీ? సో చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా.
ఇప్పుడు చాలా మంది అదే స్ట్రగుల్ అవుతున్నారు. ఇంట్లో మనం ప్రాక్టీస్ చేసి పిల్లలు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. తల్లిదండ్రులు ప్రాక్టీస్ చేసుకుందామంటే వాళ్ళ అత్తమామలు ఒప్పుకోవట్లేదు, వాళ్ళ భర్తలు ఒప్పుకోవట్లేదు, భర్త ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే భార్యలు ఒప్పుకోవట్లేదు, సో పెద్దలు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే పిల్లలు ఒప్పుకోవట్లేదు. సో ఇన్ని కష్టాలు వస్తూ కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలనేది వరలక్ష్మి మాత చాలా మంచి ప్రశ్న అడిగారు. సో అందుకే ఇలాంటి సాంగత్యం తీసుకోవాలన్నమాట. అంటే మనకి సాధు సంగ, సాధు సంగ సర్వశాస్త్ర కహే లవ మాత్ర సాధు సంగ. సో ఒక్క మనకి ఇప్పుడు రామాయణంలో ఈ రోజు విన్నాం కదా, ఏం విన్నాము రాముడు గురించి? ఎంత వచ్చినా సరే పట్టుదల, ధృతివాన్. సో ఎవరైతే ధైర్యంగా ఉంటారు, డిటర్మినేషన్ విత్ నో డిటర్మినేషన్ ఎవరు ప్రాక్టీస్ చేస్తారో. సో ఒకరింట్లో ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనకి ఫస్ట్ డిటర్మినేషన్ ఉండాలి, ఎస్ నేను చెయ్యాల్సిందే ఇది. ఒకటి ప్రేమగా ఒప్పించాలి వాళ్ళని మనకి వ్యక్తిత్వం ద్వారా. వాళ్ళని ఎప్పుడు పిల్ల పెద్దవాళ్ళని ఎప్పుడు మీకేం తెలీదు నాకు చూసా ఈ రోజు క్లాస్ లేదు నన్ను మీకు అది కూడా తెలియదు అని ఎప్పుడు కూడా అలా అవహేళన చేస్తూ అలా కాకుండా ఎంత వీలైతే అంత ప్రేమగా ఒప్పిస్తూ మనం చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ప్రహ్లాదం చూడండి, మీ ఇంట్లో ఎవరైనా, అందరికి జనరల్ క్వశ్చన్, మన ఇంట్లో ఎవరైనా విషం పెడుతున్నారా మనం జపం చేస్తా అంటే? ఎవరైనా పర్వతం నుంచి తోసేస్తున్నారా మనం భజన చేస్తామంటే? తాడు కట్టేసి రాయికి నీళ్ళల్లో దోషిస్తున్నారా? లేదు. కానీ ప్రహ్లాదుడికి ఇవన్నీ చేశారు, కాళ్ళపూట విషం ఇచ్చారు, దాని యొక్క స్మెల్ చూడంగానే చచ్చిపోతారు, మూతే పడిపోయి. అలాంటి తాగించారు, మృగాల మధ్యలో తోసేశారు, ఏనుగుతో తొక్కించారు, అయినా సరే హరినామము మానలేదన్నమాట. అవునా? సో మరి ఇవన్నీ, సో ఇవన్నీ చేస్తూ ఇవన్నీ చేయకపోయినా సరే ఎంతో ప్రేమగా వాళ్ళు మనల్ని ఉంచుకుంటున్నారు ఇంట్లో. సో వాళ్ళకి మనం వాట్స్ నో ప్రాబ్లం, వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. అదొకటి. సెకండ్ ఏం చేయాలి అంటే, అంత ఈజీగా మనకి వే చేసేసాడు అనుకోండి కృష్ణ, అది తెలియదు మనకి, దాని యొక్క రుచి తెలియదు, కష్టాన్ని ఇస్తాడు. ఒక ప్రేమికుడు ఉన్నాడు, తన ప్రేయసిని కలవడానికి ఎంతో బాగా వర్షం పడుతుంది, అది ఎలా వెళ్ళాలి, ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి అలా వర్షంలో కూడా అది చేస్తూ ఇలా చేస్తూ ఇలా చేస్తూ ఇలా చేస్తూ వెళ్ళాడు అనుకోండి, ఆ మీటింగ్ లో ఆ ఆతృత వేరేలా ఉంటుంది అనమాట. అదే ట్రాఫిక్ జామ్ లేకుండా నార్మల్గా ఉంది వెళ్ళిపోయాడు అనుకోండి, అంత మజా ఉండదు. అదే కొంచెం ఇలా కష్టాలు వచ్చి అయినా సరే నేను నా ప్రేయసిని కలిశాను అనే ఫీలింగ్ ఇంకెక్కువ హ్యాపీనెస్ తీసుకొస్తుంది అనమాట. సో అలాంటి హ్యాపీనెస్ ని, ఆ టేస్ట్ ని కృష్ణ మనకి ఇవ్వాలంటే ఇలాంటివి ఉండాలి. అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ జాబ్కి కొంతమంది, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఈ రోజే మాట్లాడుతున్నాను కొంతమంది భక్తులతోటి, సో వాళ్ళు ఎస్ఎస్సి వాటికి అన్నిటికి ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళు ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ ఒక 60 ఇయర్స్ ఇస్తారు అంతే గవర్నమెంట్ జాబ్. అవునా? 60 ఇయర్స్ సుఖాన్ని ఇచ్చే గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలంటేనే అన్ని లెవెల్స్ ఆఫ్ స్క్రీనింగ్ జరుగుతుంది. అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ చూస్తారు, దాని తర్వాత వొకాబులరీ చూస్తారు, దాని తర్వాత బిహేవియర్ చూస్తారు, దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు, దాని టాలెంట్ అన్ని చూస్తారు, అన్ని లేయర్స్ ఫిల్టరేషన్ ఉంటారు, అన్ని టెస్ట్ చేస్తారు. అనంత కోటి బ్రహ్మాండాలని చీల్చుకుంటూ భూలోకానికి వెళ్ళాలంటే ఒక ఆత్మ ఎన్ని టెస్ట్ చేయాలి కృష్ణ? యద్గత్వా న నివర్తంతే, ఒక్కసారి వచ్చావంటే మళ్ళీ నేను పంపను, అలాంటి పోస్ట్కి వెళ్తున్నాం మనం తిరిగి. మరి ఎంత టెస్ట్ చేయాలి మనం మనకి కృష్ణ? ఇవన్నీ మనకి టెస్ట్స్ అనమాట. మనం చేసుకున్న కొన్ని పాపాలు, మనం చేసుకున్న కొన్ని కొన్ని రకంగా వస్తే శిక్షలు. కృష్ణ దగ్గరికి వెళ్ళాలంటే కృష్ణ ఇచ్చే చిన్న చిన్న టెస్ట్స్ మనం పాస్ అవుతూ ఉండాలి. ఇది నేను నిన్ననే ఒక లెక్చర్లో వింటున్నాను, ఒక పిల్లోడు తండ్రి చేతిలో ఉంటాడు. అవునా? తండ్రి ఎప్పుడు పైకి ఎగిరేస్తూ ఆడుకుంటూ ఉంటాడు. అవునా? ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు అది? అఫ్ కోర్స్ మీకు గుర్తుండకపోవచ్చేమో, బట్ ఐ మీన్ చూసారు. అవునా? పిల్లలు ఎగిరేస్తుంటారు, ఎంతవరకు ఎగిరేస్తారు? జస్ట్ ఏదో కొంచెం, ఐ మీన్ లైక్ ఒక 2-3 బంగ్లా అంతస్తుల పైకి ఎగిరేస్తారా అండి? ఎగిరే అలా చెప్పి జస్ట్ థింగ్ ఇలా ఇలా ఆడుకుంటారా? ఏదో మనం పల్లీలు జల్లల్లో పెట్టుకుని పల్లీలు ఇలా ఇలా అంటాం కదా, వేయించిన పల్లీల్ని. సో అలా అంత చిన్న హైట్గా ఎగిరేస్తారా? ఎంత హైట్కి ఎగిరేయాలో అంత మాత్రమే ఎగిరేసి, అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ తల్లడిల్లిపోతారని చెప్పేసి ఎంతగానో అంత మాత్రమే హైట్ ఎగిరేస్తారనమాట. సో కృష్ణ కూడా అంతే. సో ఒక్కసారి పిల్లడికి నమ్మకం వచ్చింది అనుకోండి, తన తండ్రి మీద, తండ్రి గురించి తెలియదు పిల్లోడికి, ఫస్ట్ టైం ఎగిరేస్తే భయపడతాడు, అయోమయంగా ఉంటాడు, నన్ను ఎందుకు ఎగిరేస్తాడు, నన్ను నేను పడిపోతే భయంగా ఉంటుంది, పట్టుకుంటాడు తండ్రి, బాగుంది బాగుంది. సెకండ్ టైం కూడా కొంచెం అయోమయంగా ఉంటుంది పిల్లోడికి, మళ్ళీ పట్టుకుంటే అని అవుతాడు, సేమ్ ఏడుస్తాడు బట్ నవ్వుతాడు అనమాట. అదే మళ్ళీ 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 ఎగిరేస్తుంటే
నమ్మకం వస్తుంది తండ్రి మీద, ఇతను నన్ను వదిలేయడు, ఇతను నన్ను ఖచ్చితంగా పట్టుకొని తీరుతాడు అని. ఎప్పుడైతే తండ్రి గురించి ఎంత ఎక్కువ కొడుకు తెలుసుకుంటాడో అంత హ్యాపీగా ఉంటాడు అన్నమాట ఆ కొడుకు, ఆ పిల్లోడు. ఎంత తక్కువ తెలుసుకుంటాడో తండ్రి గురించి అంత పైకెళ్తున్న కొద్దీ ఆయనకి భయం వేస్తూ ఉంటుంది. సేమ్ వే మనకి కష్టాలు ఎంత కావాలో అంతే ఇస్తారన్నమాట. ఇంత దాటగలవంటే దానికంటే కొంచెం పైకి చేసి ఇస్తాడు కష్టాలని, ఎందుకంటే కృష్ణకి తెలుసు ఎవరు ఎలా ఉంటారు. కొంతమంది ఇప్పుడు మనం ఉన్న 45 మెంబర్స్ ఉన్నారు కదా, 45 మెంబర్స్లో కొంతమంది వాళ్ళ పేరెంట్స్ నువ్వు ఒకలా అగ్రి చేయలేకపోతే వాళ్ళు వేల మీద చాంటింగ్ చేసుకుంటూ ఉంటారు, జపమాల చూస్తే మళ్ళీ ప్రాబ్లం ఏమో అని ఉన్నారు డివోటీస్ మన మధ్య ఉన్నారు. సో వేల మీద చాంటింగ్ జపం చేసుకుంటూ ఉంటారు. కృష్ణ చూసేది సిన్సియారిటీ, కృష్ణ సిన్సియారిటీని చూస్తారు. ఎంత సిన్సియర్ నన్ను కావాలనుకుంటున్నావు, నిజంగా నన్ను కావాలనుకుంటున్నావా, లేదా నీ కష్టాలు వస్తే నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతావేమో, చూద్దాం నీ ప్రేమ ఎంత ఉంది అని ఆ డిటర్మినేషన్ కూడా ఇస్తాడు. ఆ కొంచెం దాటితే ఎనర్జీ ఇచ్చేస్తాడు, ఇంకా కొంచెం దాటితే ఇంకెక్కువ ఎనర్జీ ఇస్తాడు ముందు ముందు తట్టుకొని దాటడానికి. ఓకేనా? హరే కృష్ణ. ఓకే, సో ఇంకా మిగతా ప్రశ్న మనము రేపు తీసుకుందాం. తులసిమాల ధరించాలంటే నియమ నిబంధనలు ఏంటని అడిగారు, సో ఇది లాస్ట్ ప్రశ్న తీసుకొని మనం ఈరోజుతో క్లాస్ ముగించుకుందాం. సో తులసిమాల ధరించాలి అంటే, సో ఆనియన్, ఎల్లిపాయ ఉల్లిపాయ తినకూడదు. కంఠం నుంచి దిగే ప్రతి ఒక్కటి కృష్ణ ప్రసాదమై దిగాలి, అంటే ఫస్ట్ కృష్ణుడికి అర్పించి తర్వాత కంఠంలో దిగాలన్నమాట, అందుకే కంఠిమాల. సో అలా, సో ఇది తులసి, సో కేవలం కృష్ణ కోసం ఏ తిన్నా సరే ఫస్ట్ తులసి వేసి కృష్ణకి అర్పించేసి అది తీసుకోవాలి, అంతే రూల్, సింపుల్ రూల్. టీ కాఫీ అంటే దాని నికాట్ కొంచెం మత్తు పదార్థం ఉంటుంది కాబట్టి మత్తు తీసుకోకూడదు కాబట్టి మనం టీ కాఫీ తీసుకుందాం. సో మనకి గ్రీన్ టీ, చిక్కోరి, కాఫీ కావాలంటే చిక్కోరి, అలా ఆప్షన్స్ ఉంటాయి. కెఫైన్ ఫ్రీ కాఫీస్, సో ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట, టీస్, కాఫీస్ అవి తీసుకోవచ్చు. కాకపోతే ఈ కాఫీ జనరల్ బ్రూ అలాంటివి తీసుకోకూడదు. సో దాంట్లో కొంచెం వేరే కంపెనీస్లో కొంచెం కెఫైన్ సీడ్స్ ఉంటాయి, అది కొంచెం మత్తుగా ఉంటుంది అన్నమాట. బయటవి తినకూడదు, నాన్ వెజిటేరియన్, ఎగ్ ఇలాంటివి ఏవి తినకూడదు. అది చాలా సింపుల్ అండి, జస్ట్ డిటర్మినేషన్ చెప్తున్నాను కదా. సో జస్ట్ చిన్న డిటర్మినేషన్, నేను ఖచ్చితంగా కంటిమాల వేసుకోవాలి, డిటర్మినేషన్ ఉంటే చాలు. కృష్ణ అరేంజ్ చేస్తాడండి, మీరేం భయపడదు. అఫ్ కోర్స్ మీరు ఎవరితో ఏ భక్తుల ద్వారా కృష్ణ కాన్షియస్కి వచ్చారో వాళ్ళ భక్తులకు గైడెన్స్ తీసుకుంటూ ఉండండి. అలా అని చెప్పేసి అమ్మ నేను ఈరోజు కంటిమాల వేసుకున్నా, ఈ రోజు నుంచి ఇంట్లో ఎల్లిపాయ వండకూడదు అని మనం శాసించకూడదండి. సో ఎలా చేయాలి, ఎలా తినాలి, అవన్నీ మనకి చక్కగా భక్తులు చెప్తారు. ఫస్ట్ ట్రై చేయండి, ఒకరోజు ట్రై చేయండి, 1 నెలకి 1 రోజు అలా ఎల్లిపాయ తినకుండా. సో 2 నెలకు 1 రోజు అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా జపం చేస్తూ, సో ఇంట్లో అలా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో హ్యాపీగా స్మూత్గా వెళ్ళాలి అంటే, సో ఫస్ట్ ప్రైమ్ రూల్ ఏంటి అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు. మనతో మన దగ్గర ఉన్న మనతోటి బ్రతికే వాళ్ళు ఎవరిని కూడా మనం హర్ట్ చేయకూడదు, మన యొక్క రూల్స్. సో రెగ్యులేషన్స్ ప్రేమగా కన్విన్స్. రూల్స్ అయితే ఇవి, ఆనియన్, గార్లిక్, టీ, కాఫీ, నాన్ వెజిటేరియన్, డ్రింక్, ఆల్కహాల్ ఇవన్నీ ఇవేం చేయకూడదు, తీసుకోకూడదు. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. రేపు డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క స్పెషాలిటీ ఏంటి. ఒక్కొక్క క్యారెక్టర్ రామాయణంలో చాలా స్పెషల్ క్యారెక్టర్స్ అండి, చాలా స్పెషల్ క్యారెక్టర్స్, జ్యువెల్, ఒక్కొక్క డైమండ్స్ అనమాట, జ్యువెల్స్ రామాయణంలో ఉన్నారు అందరు కూడా. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. రేపు 7:30 రాగలిగితే 7:45 వరకు కీర్తన స్టార్ట్ అవుతుంది, 7:40 నుంచి మనం కీర్తన స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? 7:30 అంటే ఆఫీషియల్లీ ఉండదు ప్రభుజీ, 7:30 అని టైం ఇస్తున్నారు కదా. సారీ, 7:30 అని టైం ఇచ్చారు కదా, జాయిన్ అవుతున్నాం మేము, ట్రై చేస్తే మాకు లింక్ ఓపెన్ అవ్వలేదు ఈ రోజు, అందుకని అడుగుతున్నాను ప్రభుజీ. ఓ అవునా, ఓకే ఓకే ఓకే, లేదు 7:45 కి. సో రేపు నుంచి 7:40 కట్లా జాయిన్, 5 మినిట్స్ ముందు నేను ఆన్ చేస్తాను, 5-10 మినిట్స్ ముందు నుంచి రేపు నుంచి ఆన్ చేసుకుందాం. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరి బోల్ ప్రభుజీ, హరి బోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ కృష్ణ ప్రభు, ధన్వత్ ప్రణామ్ ప్రభుజీ, హరే కృష్ణ, ధన్వత్ ప్రణామ్, హరే కృష్ణ ప్రభుజీ. సరే, నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే
దయచేసి ఎవరైనా హెల్ప్ చేస్తుంటే క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పడంలో కానీ. సో క్షమించండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ మాట. సీతారామ లక్ష్మణకి జయ, శ్రీ గోదాయకి జయ, లక్ష్మణకి జయ, జగన్నాథ భగవతి సుభద్రమయ్యకి జయ, శ్రీ పాదకి జయ.